నిరంకుశ వైఖరి గణేశోత్సవాలపై ఆంక్షలను గణేశోత్సవాలపై ఆంక్షలను గణేశోత్సవాలపై ఆంక్షలను హిందూ ఉత్సవాలపై కేసీఆర్ నిరంకుశత్వం హిందూ ఉత్సవాలపై కేసీఆర్ నిరంకుశత్వం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం वंदे मातरम भारत माता के जय भारत माता के जय विश्व हिंदू परिषद जिंदाबाद विश्व हिंदू परिषद जिंदाबाद विश्व हिंदू परिषद जिंदाबाद इंद्र कलाई के नियंत्रण पालना जय इंद्र कलाई के नियंत्रण पालना जय इंद्र कलाई के नियंत्रण पालना जय भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता बोलो बोलो भारत हिंदू पंडित का भाई प्रभु को निरंतर सवाई करे विज्ञापन विग्रहाली हिंदू बंधुंदी शुभाकांक्ष हिंदू बंधुरा आंदोलन चंदी भक्ति प्रपत्त गणेश नवरात्रोत्सव घन जो मन केन्द्र प्रभुत्व आदर्श आदेश प्रकार मन को निबंधन को अगुण मास्कू सोशल डिस्टेंस रेंडु गजाल दूर वहिस्तू अन्नदाना प्रसाद लेकिन मन भक्तिपूर्वक पूजल देव दर्शन चुस्कुस्तु प्रदर्शन इवन को निबंधन पाटिस्ट मन देवनी भक्ति प्रपत्ल तो पूजल का केसीआर प्रभुत्मेंटे केन्द्र प्रभुत् आदेश अला उसे आदेश अटूपेक मन इंटू असल मत मन उत्सव बहिष्क अट निषेधी इधर घोरम अन्यायम हिंदू पट मन को निजाम परपाल एला मन चूड़े मनमंदर निजाम प्रभुत् दिग्न तरह मन पुटन वाले काबटे मन को निजाम परपाल एला इन केसीआर मत मन को निजाम परपाल एला चूपे मन पूर्वी को मन तलू अब उदाहरण चपेटो निजाम इला मन बतकम उत्सव गणेश उत्सव विधा निषेधी मन प्रजल पर आंसर बैठी एट्ला मन अवमान पाले अने मन तलू
ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా దాదాపుగా నిజాం పరిపాలనే మన కళ్ళ చూపిస్తున్నాం. ఆ రోజు నిజాం ఏం చేసిందో ఈ రోజు కేసీఆర్ కూడా ఎంఐఎం ఆదేశాల ప్రకారము ఎంఐఎం తొత్తుగా మనకు నిజాం పరిపాలనే ఇవాళ కళ్ళ చూపిస్తున్నాడు. కాబట్టి హిందూ బంధువులారా మనందరం కూడా ఈ అవమానాన్ని భరించి తప్పే కూర్చోవద్దు. దీనికి తగ్గట్టుగా మనం కేసీఆర్ తప్పనిసరి గుణపాఠం చెప్పాలి, మన నిరసనను వ్యక్తం చేయాలి. ఇప్పుడు ఈ నిరసనతో కనుక కేసీఆర్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకపోతే వచ్చే ఎలక్షన్లో హిందువులందరూ సంఘటితమై కేసీఆర్ని గద్దెదించి మనం మళ్ళా హిందువుల స్వాభిమానాన్ని నెలకొల్పాలని చెప్పేసి మన మొత్తం యావత్ హిందూ బంధువులందరికీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ కూడా గణేష ఉత్సవాల సందర్భంగా నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత 2-3 రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి మరి గణేష ఉత్సవాలు జరగకుండా ఈ యొక్క వంటపాటి నిర్మాణం చేసుకోకుండా అనేక అడ్డంకులు తెలియజేస్తూ ఉంది. మరి దానికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే గత ఇప్పుడు కరోనా ఉంది, కరోనా సందర్భంగా గతంలోలాగా పెద్ద ఉత్సవాలు కానీ ర్యాలీలు కానీ మరి సామూహికమైన ప్రార్థన చేసేటువంటి అవకాశం లేదు. అందుకని ప్రజలందరూ కూడా చాలా చోట్ల గతంలో 15-20 మండపాలు ఉన్న చోట్ల 1-2 పెట్టుకోవడానికి, చిన్న విగ్రహాలతో పెట్టుకోవడానికి సమాయత్తం అయితే దానికి కూడా అనేక అడ్డంకులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మండపాలు నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మండపాలు తొలగిస్తూ ఉన్నారు. మరి మనం చూసాం బాలపల్లిలో ఏదైతే విగ్రహాన్ని కనీసం ప్రతిష్ట చేయించినట్టయితే వాళ్ళు అలాగే నిమజ్జనం చేయడం జరిగింది. అటువంటి ఎన్నో సంఘటనలు చూసినాం. మరి అదేవిధంగా మంటప నిర్మాణానికి సహకరించొద్దని ఈ ఏదైతే సెంట్రింగ్ వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ వాళ్లకు, ఎలక్ట్రిసిటీ వాళ్లకు అందరికీ కూడా మరి పోలీసు వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. మొత్తం ఈరోజు ఈ ఉత్సవం మొత్తం కూడా భయానక వాతావరణం తయారు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గతంలో నిజాం ప్రభుత్వంలో మనం ఇందాక వారు చెప్పినట్టుగా విన్నాం, ఎప్పుడో హిందువుల పండుగల మీద అనేక ఆంక్షలు ఉంటాయని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు హిందువుల పండుగలు, హిందువులకు ప్రధానమైనటువంటి పండుగ ఈ పండుగ పట్ల ఎన్ని ఆక్షలు మనం చూస్తున్నాం. కేవలం హిందువుల ఐక్యత కోసం, హిందువుల సంఘటనకు ప్రతీక అయినటువంటి వినాయక విఘ్నేశ్వర స్వామి ఒక ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో మరి వీటిని అడ్డుకోవడం ద్వారా కేవలం రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో మాత్రమే దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నారు. గతంలో మరి ఇతర మతస్థుల పట్ల ఇటువంటి ఆంక్షలు మనం ఎక్కడ కూడా చూడలేదు. మరి గతంలో జరిగినటువంటి రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, మరి ఏ ఆంక్షలు మనం చూడలేదు. మరి వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, మరి వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు, పోలీసులు ఎప్పుడు కూడా ఎవరిని బెదిరించలేదు. మరి అక్కడ జరిగినటువంటి అటువంటి వాతావరణం మనకు ఎందుకు లేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా హిందువుల ఐక్యత కన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి హిందువుల మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల పండుగలకు చేసుకోవడానికి మరి ప్రభుత్వం యొక్క పర్మిషన్ అవసరం ఉండడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. మరి ఈ విషయంలోనే మరి ఇప్పటికైనా కేసీఆర్ గారిని కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. గతంలోనే హిందువులు వాళ్ళు బొందుగాలన్నందుకు మరి ప్రజలు ఏం చేశారో వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుండైనా అర్థం చేసుకొని కళ్ళు తెరుచుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి హిందువుల పండుగలను సక్రమంగా నిర్వర్తించేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ జై హింద్. హిందూ బంధువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మనం చూస్తున్నాం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కొద్దిమంది
మైనార్టీలను సంతృష్టికరణ చేస్తూ వాళ్ళ కార్యక్రమాలని బక్రీద్ కానీ అట్లాగే రంజాన్ కార్యక్రమాలకు పోలీస్ పహారాలో వాళ్ళకు స్వేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ వినాయక ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి ప్రతి చోట కూడా ఆంక్షలు తీస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇవాళ విగ్రహాల సైజులు తగ్గించాలని అట్లాగే హిందూ బంధువులందరూ కూడా కరోనాకు లోబడి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి పీస్ కమిటీలో చెప్పినా కూడా అప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఒక్కరోజు ముందే కుర్ల లాంటి పట్టణంలో వేలాది గణేష విగ్రహాలని వాళ్ళు అక్కడ తయారు చేసి డబ్బులు ఇచ్చి తయారు చేయించుకుంటే వాటిని పోలీసులు నిజంగా కూడా గతంలో రాక్షసులు ఎట్లా అడ్డుకున్నారో మాకు తెలియదు కానీ నిజంగా ఒక రాక్షసమైన ప్రవృత్తితో పోలీసులందరూ కూడా ఆ విగ్రహాలన్నీ కూడా బయటకు రానియకుండా వచ్చిన విగ్రహాలన్నీ కూడా అక్కడే ఆపేసి దాదాపు 2-3 గంటలు హిందూ బంధువులందరూ కూడా అక్కడ దీక్ష చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం హిందూ బంధువులందరూ కూడా చాలా చోట్ల గణేష విగ్రహాలను పెట్టి పూజలు చేస్తున్నారు. వాటన్నిటి కూడా పోలీసు ఆంక్షలు విధిస్తున్నారు. ఇదే రోజు నిమజ్జనం చేయమని చెప్పి, రెండవ రోజు నిమజ్జనం చేయమని చెప్పి, లేకపోతే ఇక్కడ మేము పెట్టనీయమని చెప్పి మేమే అడుగుతున్నాం పోలీసులకు. పోలీసులకు ఎవరు చెప్పారు? ఒకవైపు ఒక కోర్టు కరోనా పద్ధతుల ప్రకారం చేసుకోవచ్చని చెప్తుంటే ఈ పోలీసులు కేసీఆర్ మండలి పొందడానికి అతి ఉత్సాహం ప్రదర్శించి జగిత్యాల జిల్లాలో పోలీసు నిజంగా ఒక రాక్షసగా ప్రవర్తిస్తున్నారు హిందువుల పట్ల. నిజంగా చాలా చోట్ల కోర్టులలో హిందువుల మీద అక్కడ ఉన్న అడ్డుకున్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అట్లాగే చాలా చోట్ల కూడా కేసు పెట్టడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం అయితే కేసీఆర్ ఏదైతే హిందూగాళ్ళు బొందుగాలని ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేయబడిద్దో ఈ జగిత్యాల జిల్లాలో, అట్లాగే ఇట్లాంటి వినాయక నిమజ్జన కార్యక్రమం వరకు కూడా పోలీసులు అందరూ సహకరించి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకొని ఏదైతే కరోనా ఏదైతే నిబంధనలకు అనుకూలంగా జరిగేలాగా మేమందరం కూడా చూస్తాం. మీరందరూ కూడా సహకరించాలని, లేని పక్షం లోపల ఖచ్చితంగా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేము ప్రతి మండపం దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలు కానీ విషయంతో బజరంగ దళ కార్యకర్తలను కరోనా పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దీని మూల్యం కేసీఆర్ కానీ పోలీసులు కానీ చెల్లించక తప్పదని చెప్పి హిందువుల తరఫున నేను హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై భారత్. గడిచిన ఐదు నెలల నుండి ఏదైతే కరోనా అనేనని చెప్తున్నారో దాని సాకు చూపించేసేసి హిందువులకు అతి ప్రధానమైన పండగ అయిన విఘ్నేశ్వరుని నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటే జరుపుకోవద్దనని చెప్పడం చాలా సిగ్గుచేటు. అలాగే ఈ హిందువులకు ఏదైతే మనము మొదట ఏ పూజ అయితే మనం చేసుకుంటామో మొదట విఘ్నేశ్వరునికి మనం పూజ చేసుకున్న తర్వాతనే ఏ పూజ అయినా అని మనం చేసుకుంటాం. అట్లాంటి విఘ్నేశ్వరునికే విఘ్నాలు కలగద్దు అని మనం కోరుకుంటుంటే అట్లాంటి విఘ్నేశ్వరునికే ఈ ప్రభుత్వము విఘ్నాలు కలిగిస్తున్నది. ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది చాలా సిగ్గుచేటు. దీన్ని విశ్వ హిందూ పరిషత్తు నుండి మేము చాలా ఖండిస్తున్నాము. ఇది ఇప్పటికైనా అని మార్చుకోవాలి. ఈ నవరాత్రులలో నిమజ్జనానికి కూడా పూర్తి సహకారం అందించేసేసి ఈ నిమజ్జనం సక్రమంగా జరిగేటట్టు చూడాలి. అట్లాగే ఈ వినాయక నవరాత్రులలో అనేక మంది విగ్రహాలు తయారు చేసిన వాళ్ళు వాళ్ళను అమ్ముకోకుండా చేసేసినారు కాబట్టి వాళ్లకు నష్టపరిహారం కూడా అందించాలని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. జై